मम्मी कॉलेज के लिए बंदा कॉलेज बंदा कॉलेज पेरेंट से चले एन चली ना का कॉलेज पेरेंट से सी सेंट जोसेफ सका ओके ओके मैसेज चलते थे ना का मम्मी एंड सेसी मम्मी नर्सिंग चाहते थे ना ओके मम्मी मम्मी स्टूडेंट्स की कॉल आने ने पिस्ते रखा ओके ओके सेसी चलने मेसेज ओके ना
ఆడియో మెసేజ్. ఓకే క్లియర్ పెడతాను అక్క. ఓకే అక్క. ప్రెజెంట్ చేసి చెల్లి ఇంకా ఏమైంది? చేసి ప్రెజెంట్ ప్రెజెంట్ మిని అక్క. ఇట్లా చేసి సోనీ ప్రెజెంట్ పాట పాడవా స్టేసి? పాట పాడవా. Yeshua to the highest. Lord, we lift up you. Yeshua, Mahamashiach. Glory, glory, glory. Glory to the King of Kings. Lord, we lift up your name. Thank you about all names. Be exalted, O Lord, my God. Glory to the King of Kings. Na band akade. Enti band aa ammo emu tan meda edo undi. చేసుకుందాంలే ఇంకా. దిస్ ఇస్ మై సేవియర్ అన్నక్క. కర్మ అప్పే. దిస్ ఇస్ మై సేవియర్ కనరాశిందిలా. ఓ మంచి క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేస్తుంది అన్నమాట రోజు రోజు. మమ్మీ కొనిందక్క. మమ్మీ కొనిందా? మమ్మీ థాంక్స్ చెప్పాలి. థాంక్స్ చెప్పనక్క. గుడ్ గర్ల్ కదా నువ్వు. అవునక్క. అవునక్క. ఏనానా చెల్లినా? అక్క నేను నిన్న షాపింగ్ వెళ్ళానక్క, క్రిస్మస్ షాపింగ్. ఉస్మాన్ గంజ్ అక్క. ఆహా ఆ ఇంకొన్నా మమ్మీ మమ్మీ బ్యాగ్ మన ఫ్రెండ్స్ చాలా మంది రావాలి, మన ఫ్రెండ్స్ అందరి కోసం కూడా ప్రేయర్ చేద్దాం మనం. ఓకేనా? మరి మీ ఫ్రెండ్స్ అందరు మరి వీడియోస్ ఆన్ చేసుకుంటారా? స్టేసీ, షారన్, సన్నీ, సోనీ. ఓకే మరి స్టేసి ప్రేయర్ చేసి స్టేసి. ఫ్రెండ్స్ మీరందరూ పొజిషన్ కట్టండి. వన్ అంత మోకండి, టూ అంతే చేతులు జోడించండి, త్రీ అంతే కలుమొయ్యండి. ఎస్ఏ వందనాలు ఎస్ఏ. మీ టార్గెట్
చేసయ్యా మెమరీ వస్తే కింద కావడానికి సహాయం చేయండి చేసయ్యా చెప్పిన కార్యం అర్థమైన నాకు సహాయం చేయండి చేసయ్యా క్రిస్మస్ ప్రోగ్రామ్ బాగా అవడానికి సహాయం చేయండి చేసయ్యా ఫ్రెండ్స్ అందరికీ బాలేతనకం హీల్ చేయండి చేసయ్యా మెమరీస్ బ్యాక్ అవడం బాగాకి సహాయం చేయండి చేసయ్యా మెమరీస్ బ్యాక్ చెప్పడానికి సహాయం చేయండి చేసయ్యా Amen, amen. Very good, Stacy. Very good. God bless you. Very good. Man, ento chakkaga chestado prarthana. Okay. Man madhyalo Pavani ekka unnaru. Pavani ekka kuda prarambha prarthana chestaru. Shamlaka, praise the Lord. Pavani ekka, praise the Lord. Praise the Lord. Shamakka, praise the Lord. Ekkada undi Pavani ekka? అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ నిమ్మి మిన్ని బెనెట్ మీ పావని సెలీనా సన్నీ అండ్ సోని ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ పిల్లలందరికి ప్రైజ్ లార్డ్ ప్రార్థన చేసుకుందాం అక్క వీడియో ఆఫ్ ఉంది పర్లేదా కొంచెం పవర్ లేదు సరే మహాపరిశుద్ధుడా గొప్ప దేవ జీవం కలిగిన యేసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీవు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి అవకాశం బట్టి వాళ్ళను వీళ్ళను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు లెక్కలేనన్ని వందనాలు ప్రణతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మరి ప్రతి దినం వల్ల ఈ దినం కూడా మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము నేను ఇప్పటి వరకు వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు నాయన రావాల్సిన బిడ్డలందరినీ కూడా త్వరపెట్టి మీరు తీసుకురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకునండి ప్రభా ఇదిగో బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉంటున్నారు ప్రభా మరి స్కూల్కి వెళ్ళటాన్ని బట్టి చాలా మంది జాయిన్ అవ్వలేకపోతున్నారు ప్రభా మరి ఈ యొక్క మాసం అంతా కూడా ప్రభా మేము ఎంతో సంతోషించవలసిన మాసం కనుక ప్రభా మీరు మీ పుట్టుక గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన నాయన తండ్రి సమయము కనుక తరుణము కనుక ప్రభా తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది బిడ్డలు అయితే ఆశ కలిగి ఉన్నారో వారందరూ కూడా ప్రభా సమయానికి రావడానికి సహాయం చేయండి అట్టి వాళ్ళను వీళ్ళను ప్రతి ఒక్క బిడ్డకి కూడా మీరు అనుగ్రహించమని అనుకూలపరచమని సమయాన్ని ప్రార్థన చేస్తున్నామయ్యా మీకు వందనాలు ఈ జూమ్ని మాకు ఇచ్చిన జోషాన్ని కుటుంబాన్ని బట్టి వందనాలు వారిని దీవించండి వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి వారి రాబడి అంతటిని మీ నామ మహిమార్థమే మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము ముందుండి నడిపిస్తున్న శాలేమే గారిని బట్టి వందనాలు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి మీ పరిచర్యలో మీ పనుల్లో ఇంకా నమ్మకంగా పనిచేయడానికి సహాయం చేయండి ఆత్మీయమైన బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము ఆ నిమ్మకని బట్టి శామకని బట్టి మీకు వందనాలు ప్రభా ఇద్దరికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి మరి ఎన్నో ప్రోగ్రామ్స్ ఈ మంత్లో చేసుకోవాల్సి ఉన్నాయి అవన్నీ కూడా ప్రభా ఎంతో ఓపికతో ప్రభా నాయన నేర్పిస్తుండగా బిడ్డలందరూ కూడా చక్కగా నేర్చుకుని నాయన తండ్రి పర్ఫామ్ చేయడానికి మీ నామాన్ని గణపరచడానికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరి పైన మీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మంచి ఆరోగ్యాలు అక్క వాళ్ళకి ఇవ్వండి మరి ఈ దినాన్ని లెసన్ చెప్పబోతే నా అక్కని మీరు మరుగు చేయండి తండ్రి మరి ఈ దినాన మీరు మాకు ఏ వర్తమానాన్ని తీసుకొచ్చారో ప్రభా ఆ వర్తమానాన్ని మేము విని దానిలోంచి నేర్చుకోవాల్సిన విషయాలను ప్రభా ఆయా బిడ్డలు మేము మా హృదయాల్లో భద్రం చేసుకున్నట్టు రీతిగా ప్రభా జీవించడానికి సహాయం చేయమని ఈ ప్రోగ్రామ్ అంతటిని మీ దయగల హస్తాలకు సమర్పణ చేసుకుంటు నేను ఇంకా జాయిన్ అవ్వాల్సిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ఎవ్వరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయమని నాయన ప్రతి ఒక్క ఇంటర్నెట్ ని కరెంట్ ని అన్నిటినీ కూడా ఫోన్స్ ని ల్యాప్టాప్స్ మీ స్వాధీనంలోకి తీసుకోమని సమస్తాన్ని కూడా మీ పాదాలు చెంత పెట్టుకుని యాక్షన్ సాంగ్స్ ద్వారా మహిమను పొందండి పిల్లల హోంవర్క్స్ విషయంలో మహిమను పొందండి సమస్తంలో కూడా నీవు మాత్రమే మహిమను పొందమని మీ దయగల హస్తాలకి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పుకుంటూ మహాపరిశుద్ధుడు మహోన్నతుడు దీవెనకర్త అయిన ఏసై పరిశుద్ధమైన నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి
ఓకే పిల్లలు వచ్చిన వచ్చిన యాక్షన్ సాంగ్ చేద్దాం స్టేసీ ఎక్కడ వెళ్ళిపోయావు పాటలో ఆనందమున్నది పాటలో సంతోషమున్నది పాటలో ఉల్లాసమున్నది పాటి ఉత్సాహంగా నడిపిస్తుంది యేసయ్య పాట ఉండాలి నోట ఆ పాటుంటే మనకింకా లోటేంటంట యేసయ్య పాట ఉండాలి నోట ఆ పాటుంటే మనకింకా లోటేంటంట అవునా పిల్లలు
గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్, మీ మీ ప్లేసెస్ లోకి వెళ్ళిపోండి, కూర్చోండి, హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి, వచ్చేస్తాం. ఓకే పిల్లలు, ఇవాళ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసుకున్నారా మీరు? ఓకే, దానికన్నా ముందు ఇవాళ బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తారు చూద్దాం. సెలీనా, స్టేసీ, స్టేసీ కనిపించట్లేదు కానీ ఎవరు ఎవరు కనిపిస్తున్నారు? జోయ్, రూత్, ఇంకెవరైనా బైబిల్ ఫ్యాక్ట్? సన్నీ, సోనీ, జయన్, సోనీ, ఇంకా ఎవరైనా? నిషిత, అనిషిత, సరే. మరి నిన్న రూత్ చెప్పింది కదా, నిన్ననే రూత్ చెప్పింది, అయితే ఇవాళ సెలీనా చెప్తారు. ఓకేనా సెలీనా? ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బైబిల్ ఫ్యాక్ట్ నేర్చుకుందాం. 1200 లో బైబిల్ ని ట్రాన్స్లేట్ చేశారు ఫ్రెండ్స్. తెలుసా మీకు? పేపర్ మీద 1200 లాంగ్వేజెస్ లో బైబిల్ ని ట్రాన్స్లేట్ చేశారు. ఎవరు అంటే ప్రింటింగ్? ప్రింటింగ్ వరల్డ్ వైడా, ఇండియా వైడా, ఏం సరిగ్గా చెప్పు, ఇంకా క్లియర్ గా చెప్పు. వరల్డ్, ఓన్లీ 12 లాంగ్వేజెస్? 1200. ఓకే, 1200. 1200. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ సెలీనా. 1200 లాంగ్వేజ్, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ కదా, ఎంతో మంది ట్రాన్స్లేటర్స్, ఎంతో మంది ప్రయాస పడుతూ 1200 లాంగ్వేజెస్ లో మన పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ ను లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేషన్ కదా, ఎంత ప్రయాస పడ్డారు చూడండి. ఇంకా నడుస్తుంది ట్రాన్స్లేషన్ మినిస్ట్రీ, చాలా మంది, చాలా ట్రైబల్ పీపుల్ ట్రైబల్ లాంగ్వేజెస్ లో ఇంకా ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంది పిల్లలు. ఈ నంబర్ అనేది పెరుగుతా ఉంది, 1200 మాత్రమే కాదు ఇంకా పెరుగుతూనే ఉంది కదా. థ్యాంక్ యూ సెలీనా ఫర్ ది గుడ్ ఇన్ఫర్మేషన్. అయితే రేపు సెలీనాకి, రూత్ అండ్ జాయ్కి ఛాన్స్ లేదు ఫ్యాక్ట్ చెప్పడానికి. వేరే మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఫ్యాక్ట్ చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓకేనా సెలీనా, రూత్ అండ్ జాయ్, మీరు హోల్డ్ లో ఉండండి రేపు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. అలాగే సాంగ్ కూడా, సాంగ్ కూడా సెలీనా, రూత్ అండ్ జాయ్కి హోల్డ్ లో ఉంటుంది, మిగతా వాళ్ళు ముందుకు రావాలి. ఓకేనా? ఇవాళ సాంగ్ ఎవరు పాడతారో చూద్దాము. రూత్ అండ్ జాయ్, తర్వాత ఇంకెవరైనా? సోనీ రేపు బైబిల్ ఫ్యాక్ట్ చెప్పొద్ది. ఓకే అక్క, ఇంకా ఎవరైనా పిల్లలు? సాంగ్ ఎవరు పాడతారు ఇంకా? స్టేసీ పాడతావా? సెలీనా, స్టేసీ. ఓకే స్టేసీ, బైబిల్ నాలెడ్జ్ సాంగ్ బుక్ ఉంది కదా నీ దగ్గర, బుక్ లో నుంచి పాడాలి. నీ కెమెరాని సోఫా వైపు తిప్పు, సోఫాలో కూర్చో నువ్వు. వెరీ గుడ్, కూర్చో సోఫాలో, మంచి. ఇప్పుడు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ పాడే. ప్రేమిస్తున్నారు ఏసయ్యా.
వావ్ సూపర్. మిన్ని యొక్క ఒక కండిషన్, స్పెసి నోటా వేరే సాంగ్ వినాలనుకుంటున్నాం మేము నెక్స్ట్ టైం. ఏసయ్య ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇదే పాట నేర్చుకున్నావా మొత్తం బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ లో నుంచి? ఒకటే పాట నేర్చుకున్నావా? డైలీ ఒక్కొక్క పాట నేర్చుకోమని చెప్పాను కదా, ఒకటే పాట వచ్చా నీకు? నెక్స్ట్ టైం కొత్తది ఒకటి నేర్చుకో, ఓకేనా? ఓకే అక్క. వెరీ గుడ్, చాలా బాగా పాడేసి. గాడ్ బ్లెస్ యు. నీ క్లిప్ మరి ఎంత బాగుందంటే, నీ క్లిప్ అసలు సూపర్ గా ఉంది స్టేసి. నువ్వు పాట ఎంత బాగా పాడవు, నీ జడ ఎంత బాగుందని చాలా బాగున్నావు. ఇంకొకసారి కొత్త క్లిప్ పెట్టుకుని కొత్త పాట పాడి కొత్త హెయిర్ స్టైల్ తర సూపర్ గా ఉంటావు సరేనా స్టేసి? గాడ్ బ్లెస్ యు స్టేసి. రేపు అయితే మాత్రం పిల్లలు చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రూత్ ఎంజాయ్ అండ్ సెలీనా మాత్రం హోల్ లో ఉంటారు, మిగతా వాళ్ళు ముందుకు రావాలి. ఓకేనా? చేస్తారా మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారా? ట్రై చేస్తారా ఒకరోజు? ఓకే, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఇప్పుడైతే హోమ్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాము. ఇవాళ హోమ్ చెకింగ్ ఎవరు చేస్తున్నారో తెలుసా? నిన్న చెప్పిన లెసన్ చెప్పిన టీచర్ చేస్తారు. ఎవరా టీచర్? నిన్న ఎవరు చెప్పిన లెసన్? స్టూడెంట్ అయిపోయి యూనిఫామ్ లో వచ్చింది మినీ అక్క టూనా? కట్టు ఈరోజు యూనిఫామ్ లో ఉంది. ప్రేజ్ లార్డ్ సోని. ప్రేజ్ ద లార్డ్ అక్క. ఓకే, మరి హోమ్‌వర్క్ చెకింగ్ రెడీ గా నువ్వు? రెడీ అక్క. ఓకే, వెళ్ళిపోదాం హోమ్‌వర్క్ చెకింగ్ కి. పిల్లలు మీ హోమ్‌వర్క్స్ అన్ని రెడీ పెట్టేసుకోండి, వచ్చేస్తున్నాం. చాలా బాగా చేసానా? Lying in a manger. Luke 2:12. Activity akka. Chala bagundi Selina. Kondam gatti cheppadam akka. Very good Selina, chala baga chesa. Thank you akka. Thank you akka. Praise Lord akka. Praise Lord. Praise the Lord, Ruth and Joy. Praise the Lord, Akka. Thanks, Akka. Prathan chesinanduku thanks, Akka. Prathana chesinappudu nachukunda Akka. Inka koncham undi Akka, Joy ki koncham tagipoyindi Akka, chala variki konchame undi Akka. Prathan cheyandi Akka, ponna koncham tagipovalani. Jor nana, devuniki mahima kalugunga Akka. Amen. అక్క నా హోమ్ అక్క, అక్క ఇది నా ఓన్ హోమ్ అక్క. వావ్, చాలా బాగా చేశారు. మరియమ్మ యోసేపు. బాగుంది రూప్. ఏసై పుట్టినప్పుడు ఒక నక్షత్రము వచ్చింది. తన ఇంటి పసుల పాక పైన వచ్చింది. దూతలక్క, దూతలు దేవుని స్తుతించారు ఆయన ఏసై పుట్టినప్పుడు. ఓకే జాయ్, చూపించిప్పుడు. ఓకే, చాలా బాగా చేసావు జాయ్. సూపర్ జాయ్. అక్క మరి అక్క పేపర్ అక్క, అక్క మెమరీ వర్స్ అక్క, ప్రేయర్ పాయింట్ అక్క. అక్క ప్రేయర్ పాయింట్ ఫంక్షన్ గురించి ప్రేయర్ పాయింట్ అక్క. 6వ తారీఖున. వెరీ గుడ్, మెమరీ వర్స్ చెప్పు.
చెప్పండి ఇద్దరు. పోనీ పలికావా? క్లాప్స్ ఇవ్వవా మరి మా జాయ్ కి రూత్ కి?
ఇంకెవరు లేదు కదా హోం వచ్చించడానికి. అక్క మరి ఏమైనా అనౌన్స్మెంట్ ఉందా అక్క మనకి? పిల్లలు ప్రైజ్ తెలాట్ నిజంగా టీచర్ గారు ఎంత బాగా లెసన్ చెప్పారు అని చక్కగా మేము రివర్స్ చెకింగ్ కూడా చాలా బాగా చేశారు కదా, థ్యాంక్ యూ టీచర్. అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ కూడా మనం ఇలాగే జరుపుకోబోతున్నాం. మనకి రాబోతుంది పిల్లలు, ఫస్ట్ అయిపోయింది, ఈ రోజు సెకండ్ లో ఉన్నాం, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లోజ్ చేస్తే సిక్స్త్ కదా పిల్లలు, ఇంకెంత? ఫైవ్ డేస్ ఉన్నాయి పిల్లలు. వన్ అయిపోయింది, టూ అయిపోయింది, త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, ఇంకా అంతే, ఫోర్ డేస్ ఉన్నాయి పిల్లలు. సిక్స్త్ ని మనం గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం కదా, జూన్ సండే స్కూల్ క్రిస్మస్ మనం సెమీ క్రిస్మస్ మనం చేసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. మన చర్చెస్ లో అందరిని ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తాం, తీసుకెళ్తాం కదా, మనం చేసే ప్రోగ్రామ్స్ చూడమని చెప్తాం కదా, చాలా బాగుంటుంది మా చర్చ్ లో అని. అలాగే ఇక్కడ కూడా మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయాలి పిల్లలు, సరేనా? ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా బాగా, మీరందరూ సిద్ధపడండి, మీకు దానికి కావాల్సిన డ్రెస్ అంతా కూడా మేకప్ అన్ని కూడా చక్కగా చేసుకొని మీరు సిద్ధపడరండి పిల్లలు. మిమ్మల్ని చూడాలంటే చాలా మంది ఉండాలి కదా, నేను శ్యామక్క మిన్ని అక్క పావని అక్క బెనెట్ అన్ని ఉంటే సరిపోతుందా? చాలు కదా, అందుకే అందరు 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 వచ్చారు, అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు వచ్చేసేయాలా, మళ్ళీ మన ఫ్రెండ్స్ రావాలి, ఇంకా పెద్దమ్మ వాళ్ళు రావాలి, అందరూ వచ్చేసేయాలి, మన ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రావాలి క్రిస్మస్ కి. అందరూ వస్తే గ్రాండ్ సెలబ్రేషన్ అంటారు కదా, లేకపోతే చిన్న సెలబ్రేషన్. ఏం బాబు అక్క, అక్క బాగుంటుందా? అలవాటు అయిపోయింది అక్క మాకు. అది పిల్లలు గ్రాండ్ గా చేసుకుందామా, చిన్నగా చేసుకుందామా, మినీ క్రిస్మస్ అందామా? మినీ అక్క క్రిస్మస్, మినీ క్రిస్మస్, మినీ క్రిస్మస్ అక్క బాబు. మినీ క్రిస్మస్ చేసుకుందామా, గ్రాండ్ క్రిస్మస్ చేసుకుందామా పిల్లలు, చెప్పండి ఏ క్రిస్మస్ చేసుకుందాం? మినీ క్రిస్మస్ చేసుకుందామా, గ్రాండ్ క్రిస్మస్ చేసుకుందామా? ఓకే, గ్రాండ్ క్రిస్మస్ చేసుకుని ఎంజాయ్ చేద్దాం పిల్లలు. కాబట్టి సిక్స్త్ నా అంతేకాకుండా ఇంకా ఎందుకంటే అంత గ్రాండ్ గా ఉంది అంటే ఆ రోజు శాలెం అంకుల్ బర్త్డే పిల్లలు, కాబట్టి మన అందరు కూడా అంకుల్ మిస్ చేయాలి కదా, అందుకని మీరు అందరు త్వరగా వచ్చేయండి, మీకు వీలైన వాళ్ళు అందరు కూడా గ్రీటింగ్స్ కూడా తయారు చేయండి, అందరికి హ్యాపీ బర్త్డే అంకుల్ అని చక్కగా మీరు చూపించి చేయాలి మరి, సరేనా? మరి అలా చేద్దామా, సరేనా? హ్యాపీ క్రిస్మస్ అని మీరు పాజిటివ్ పెట్టుకుంటారా వెనకాల? ఓకే ఓకే, చాలా చాలా సంతోషం పిల్లలు, అందరు కూడా రెడీ అయిపోండి. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. 22nd మళ్ళీ మన ఇంకో క్రిస్మస్ పెద్ద మెగా క్రిస్మస్ చేసుకోబోతున్నాం. ఎప్పుడు? 22nd. కాబట్టి ఆ రోజు కూడా మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయండి, మీ చుట్టాల దగ్గరికి వెళ్తారు కాబట్టి వాళ్ళని కూడా పిలవండి, అందరు కలిసి చేసుకుందాం. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. శమక్క, ఇంకొకటి ఉందక్కడ్ నా, సారీ 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 సారీ, మెమరీ వర్సెస్ ఉన్నాయి కదా, 20th అవును, మరి ఇయర్ అంతా నేర్చుకున్నాము, అవన్నీ చెప్పాలి, అయితే అంత టైం లేదు కాబట్టి క్రిస్మస్ కు సంబంధించిన మెమరీ వర్స్ అన్ని కూడా మిన్నీ అక్క అందరికి పంపించింది, ఓకేనా? పంపించింది కదా, ఎవరికి అప్పగించిందా అని మీరు మాకు చెప్పాలి. ఒక రోజు ట్రయల్స్ కూడా వేద్దాం, రివ్యూ టైంలో మీ వాక్యం చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సిక్స్త్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మేము అడుగుతాం పిల్లలు, ఈ లోపు మీరు చదువుతా ఉండండి, అప్పుడు మీరు మాకు చెప్పేసి మీరు వెళ్ళిపోతే లీవ్ అయిపోతే అయిపోతుంది ఆ పిల్లలు. కాబట్టి 23rd మీరు అందరు కూడా క్రిస్మస్ మెమరీ వర్స్ మాకు చెప్పాలి ఇక్కడ. ఓకే, మరి అప్పుడు అయితే మరి 23rd 22nd కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఉంది పిల్లలు. ఎస్ అనే అమ్మాయి ఎవరో వస్తున్నారు, వాళ్ళు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తారంటే, అది కూడా ఏంటో మనం చూద్దాం, ఆ ఎస్ లో ఎవరున్నారో చూద్దాం, సరేనా? నేను కూడా పేరు మార్చుకుంటాను అక్క, సరే ఎక్కడైనా పెట్టుకుంటాను ఏదో ఒకటి. సరే సరే పిల్లలు, ఎస్ అంట వాళ్ళు వస్తారట, ఏం చేస్తారో ఏంటో కూడా మనం చూసేద్దాం. ఓకే పిల్లలు, ఆర్ట్ మినీ అక్క, శ్యామక్క, శ్యామలక్క, శ్యామక్క, థ్యాంక్ యూ. సన్నీ వచ్చాడు, చెప్తాడా సన్నీ? చెప్తామా? ఓకే ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. 2, 3.
మహాగణుడ ఏసయ్య మీకు వందనాలు ప్రభా. నీ కృపల తండ్రి, మరి ఈ సమయంలో మాకు ఇచ్చిన వాక్య సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సమయంలో బిడ్డలెవరూ కూడా నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా సహాయం చేయండి. ముఖ్యంగా ఎవరి ఇళ్లలో కూడా కరెంటు పోకుండా ఉండడానికి కూడా మీరే కృప చూపించండి. బిడ్డలందరూ ఆసక్తితో ఉన్నారు ప్రభా, అనేక విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి. వాళ్ళని ఆశ్రవదించండి. వాళ్ళు నేర్చుకుంటున్న ప్రతిదీ కూడా ప్రభా వాళ్ళ జీవితకాలం అంతట్లో తండ్రి ముప్పుదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నేను వాళ్ళ పేరెంట్స్ ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళని దీవించండి. అలాగే చేరిన టీచర్స్ మీద మమ్మల్ని అందరినీ మీరు ఆశ్రవదించండి, సహాయం చేయండి తండ్రి. అలాగే కార్యక్రమాలు అనేకం చేయాలని ఆశపడుతూ ఉంటుండగా ఈ క్రిస్మస్ దినాలన్నీ కూడా తండ్రి ఆత్మీయంగా మేము బలపడుతూ ప్రభు అనేక కార్యక్రమాల ద్వారా అనేక విషయాలు బిడ్డలు మేము జ్ఞాపకం ఉంచుకోవడానికి కూడా మీరే సహాయం చేయండి. మరి సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ చెప్తున్న నన్ను వింటున్న బిడ్డలను కూడా మరుగుపరచమని అడుగుచు యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే పిల్లలు, మరి మనం క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం కదా పిల్లలు, అంతేనా కదా? చాలా సార్లు వింటున్నారు కదా ఈ మాట, క్రిస్మస్ 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 కదా. మీలో హ్యాపీ క్రిస్మస్. ఓకే పిల్లలు, మరి మనం ఈ క్రిస్మస్ నెలంతా కూడా క్రిస్మస్ అంటాం కదా, జనవరి 10th వరకు కూడా చేసుకుంటారు పిల్లలు చాలా మంది. అయితే మరి క్రిస్మస్ చేసేసుకుంటున్నాం, బట్టలు కొనేసుకుంటున్నాం, పేదవాళ్ళకి ఏమన్నా ఇస్తున్నాం కదా, చర్చెస్ కి వెళ్తున్నాం, వస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ క్రిస్మస్ అసలు ఏంటి, ఏసయ్య గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా మిగిలిపోయినాయి పిల్లలు. దాదాపు 2 సంవత్సరాలు మనకి సండే స్కూల్ అయిపోతుంది కదా కదా మనం స్టార్ట్ చేసుకొని 600 డేస్ అంటే ఎన్ని సంవత్సరాలు 5 ఇయర్స్ ఆ స్టేసి, 5 ఇయర్స్ అంట. ఓకే ఓకే పిల్లలు, అయితే మరి అన్ని రోజులు అన్ని లెసన్స్ మనం నేర్చుకున్నాం మీ అందరికి. సెలీనా కరెక్ట్ చూపించింది, వెరీ గుడ్ అమ్మా. మనం ఇన్ని లెసన్స్ నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి బైబిల్. ఓకేనా, మరి అవన్నీ కూడా మీరు అద్భుతంగా దేవుడు మీకు ఇచ్చిన అవకాశం ఏంటి అని అంటే పిల్లలు వినాలి, ఇంకెవ్వరు కదలొద్దు, ఇంకెవ్వరు కదలొద్దు. ఓకే, మనకి ఏసయ్య మనల్ని చాలా ప్రేమించి ఒక ఆర్డర్లో ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికి ఏసయ్య ఇష్టపడి మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మీరు సండే స్కూల్ అబ్సెంట్ అవ్వద్దు. కాబట్టి ఏసయ్య విషయాలు అంటే ఆయన ఎప్పుడు పుట్టారు, మనం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రిస్మస్ అని అంటే మనం పూజలు అవి చేయటం కాదు కదా కదా, చెట్టుకు పూజించటం, క్యాండిల్స్ కి స్టార్స్ కి పూజించడం ఏం చెయ్యకూడదు కదా, అవి ప్రధానం కాదు. కానీ ఏసే మన కొరకు ఎందుకు పుట్టారు, అసలు పుట్టడానికి కారణం ఏంటి, పుట్టినప్పుడు జరిగిన విషయాలు ఏంటి, అసలు ఎక్కడ పుట్టారు, ఎవరి కొరకు పుట్టారు, ఎందుకు మానవ రూపంలో వచ్చారు, ఈ విషయాలన్నీ మనం ఈ రోజు నుంచి పిల్లలు 25వ తారీఖు వరకు కూడా కరెక్ట్ ఆర్డర్లో వెళ్దాం. మీకు అంతా కూడా ఒక నోట్స్ రాసుకున్నారనుకోండి, మెయిన్ పాయింట్స్ నోట్స్ రాసుకుంటే మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత మీరు కూడా సండే స్కూల్స్ చెప్తారు కదా, మిషనరీస్గా వెళ్తారు కదా, అప్పుడు మీకు ఇవన్నీ ఉపయోగపడతాయి. కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు కదా, మీరు రాసుకోవడానికి ట్రై చేయండి, క్రిస్మస్ బుక్ అని పెట్టుకోండి, చక్కగా మీరు మెయింటైన్ చేయండి, అనేక విషయాలు మీకు తెలుస్తాయి. ఓకేనా, ఇప్పుడు మేమందరం అక్కళ్ళు చాలా మంది ఉన్నాం పిల్లలు, అక్కళ్ళు అన్నోళ్ళు అందరం కూడా రోజుకొకళ్ళని చెప్తాము, కొంచెం కొంచెం చెప్తాం, మీకు ఎంత అర్థమవుతుంది అంతే చెప్తాము, అదంతా కూడా మీరు మైండ్ లో ఉంచుకోవచ్చు. అలాగే నోట్బుక్ లో రాసుకుంటే ఒక ఆర్డర్ మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం లెసన్ కి వెళ్దాము. ఓకే పిల్లలు, మనం ఈరోజు ఫస్ట్ తెలుసుకునేది ఏంటి అని అంటే గాబ్రియల్ గురించి తెలుసుకుంటాం. బెనెట్ ఉన్నాడా? బెనెట్ నిన్న మొన్న ఏదో చెప్పాడు. ఓకే ఓకే, చూడండి పిల్లలు,
థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూడండి గాబ్రియల్ గురించి ఇక్కడ మనం చూడబోతున్నాము, అలాగే అది ఎక్కడ జరిగింది అనేది చూడబోతా ఉన్నాం. నజరేత్ కదా, అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ లెసన్ లో. ఇంకా ఎవరెవరి గురించి మనం జస్ట్ టచ్ చేస్తామంటే జోసెఫ్ గురించి, మేరీ గురించి. ఓకేనా పిల్లలు, చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యమైన వచనాన్ని ఎలా చూస్తాము అంటే, చూడండి ఇక్కడ నేను రాశాను కదా లూకా 1:19, లూకా సువార్త 1:19, అక్కడ ఎలా ఉందో చూద్దాం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. పిల్లలు చాలా విషయాలు ఉన్నాయి దీనిలో, మనం అవన్నీ కూడా చూద్దాం. దూత ఇక్కడ ఏం చెప్తున్నాడో మనం గమనిద్దాం. దేవుని సముఖములో ఉండే, లేకపోతే దేవుని సముఖమందు నిలుచు. మనం ఎప్పుడు కూడా ఏంజల్స్ గురించి చెప్పుకున్నప్పుడు పిల్లలు మనం ఏం చెప్పుకున్నాం, రెండు రెక్కలతోటి స్తుతిస్తా ఉంటాయి, రెండు రెక్కలతోటి ఇలాగా కప్పుకుంటాయి కదా, ఒళ్ళు కప్పుకుంటాయి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. మీకు అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏంజిల్ అంటే, ఏంజిల్ అంటే మెసెంజర్ అని కూడా చెప్పుకున్నాం. ఏసయ్య దగ్గర నుంచి మనకి సువర్తమానాన్ని తెలియపరుస్తా ఉంటాడు ఏంజిల్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏసయ్య దగ్గర నుంచి మన దగ్గరికి దూతలు రావాలి అని అంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం పిల్లలు. దూత ఏం చెప్తుంది, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఒక్క వ్యక్తి గురించి దేవుని సన్నిధిలో ఉండే గబ్రియేలు వచ్చాడు పిల్లలు. చూడండి, మనుషుల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తాడు, ఆయన సన్నిధిలో ఉండే గబ్రియేలుని మన కొరకు పంపిస్తున్నాడు. ఒక్క సింగులర్ ఇక్కడ, నీకు తెలుపుటకు, నీతో మాట్లాడుటకు. పిల్లలు ఈ క్రిస్మస్ రోజుల్లో మనం బాగా గమనించాల్సింది ఏంటి అని అంటే, ఏసయ్య మనకి ఏంజల్స్ ని పంపుతా ఉన్నారు. ఆ ఏంజల్స్ మన చుట్టూ కూడా ఉంటూ ఉన్నారు, మనం ఎటువంటి ప్రమాదంలో పడిపోకుండా, తప్పు చేయకుండా ఉండాలని కదా, మంచిగా చదువుకోవాలని, మంచి మాటలు మాట్లాడాలి, పేరెంట్స్ కి విధేయత ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఏంజల్స్ కూడా చెప్తూ ఉంటారు పిల్లలు. అలాగే ఏంజల్స్ వస్తే ఎప్పుడు బ్యాడ్ వర్డ్స్ చెప్తారా, గుడ్ వర్డ్స్ చెప్తారా, లేకపోతే గుడ్ మెసేజ్ ఇస్తారా, బ్యాడ్ మెసేజ్ ఇస్తారా? ఇక్కడ ఏమనుంది, సువర్తమానము కదా, మంచి మంచి వర్తమానము నీకు తెలుపుటకు నేను పంపబడితిని. ఎక్కడి నుంచి, దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. కాబట్టి ఇంకా చూద్దాం పిల్లలు. అమ్మా ఇది ఆపల ప్రాబ్లం వచ్చినట్టుంది పెనెట్, అది లేదు కనిపిస్తుందా స్క్రీన్? నీకు స్క్రీన్ కనబడుతుంది నాకు, ఒకసారి మంటారు షేర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఎస్కేప్ వెళ్ళినా రాలేదు, ఓకే మళ్ళీ చేస్తా. అంటే నేను ఇంకా అప్డేట్ చేయాలంటావా, చేస్తేనా? ఓకే ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఓకే పిల్లలు, ఇక్కడ ఇంకొక రెండు వచనాలు చదువుతాను పిల్లలు. ఆరవ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో. పిల్లలు నేను ఏది చదువుతాను మీ కలర్ లో కూడా పెట్టాను చూడండి. గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో. ఎక్కడి నుంచి గబ్రియేల్ దూత ఎక్కడికి వచ్చాడో చూద్దాం. ఇక్కడ దేవుని సన్నిధిలో నిలిచే దేవదూత అంటే గబ్రియేలు ఎక్కడికి వచ్చాడు, ఇక్కడికి గలిలయలోని
నజరేత్ అనే ఊరిలోకి. పిల్లలు ఈ పాయింట్లు అస్సలు మర్చిపోకూడదు, ఎందుకంటే డిసెంబర్ 25th 20th 30th వరకు కూడా మనం ఈ విషయాలు నేర్చుకుంటాం. ఈ పేర్లు మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా పిల్లలు, చక్కగా లాస్ట్ లో క్విజ్ కూడా పెట్టుకుందాం వీలైతే, కాబట్టి మీరు చక్కగా నేర్చుకుంటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వర్స్ మనం చదువుతాము. దావీదు వంశస్థుడైన, ఇప్పుడు గబ్రియేలను దేవదూత గలలేలోని నజరేతను ఊరికి ఎందుకు వచ్చాడు, ఏంటి అసలు విషయం చూద్దాం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి, యోసేపు గుర్తుంచుకోండి, ఇతను ఏ వంశస్థుడు, దావీదు వంశస్థుడు. మనం పాత్రిమందన కాలం వాటిలో లేకపోతే ఏషియా గ్రంథంలో ఇవి చూస్తే యేసుక్రీస్తు దావీదు వంశంలోంచి పుడతాడని ఉంటది పిల్లలు. కాబట్టి ఇక్కడ యోసేపు ఏ వంశానికి చెందినవాడని చదువుతున్నాం మనం, దావీదు వంశానికి చెందినవాడు. ఓకేనా, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన, అంటే ఎంగేజ్మెంట్ అంటాం కదా, సంబంధాలు కుదిరిన తర్వాత ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి ఎంగేజ్మెంట్ జరిగింది, ప్రదానము చేయబడింది అని అంటారు కదా, అంటే వాళ్ళిద్దరికి తర్వాత పెళ్ళవుతుంది, అది ప్రదానం. ఇక్కడ ఒప్పుకోవటం అనమాట, పెద్దలందరూ కలిసి ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాము, ఇది అందరికీ సమ్మతమే, అందరూ ఓకే అన్నాం అని చెప్పేసి అంటారు, అది ఎంగేజ్మెంట్ అనమాట. అయితే ఇక్కడ యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను, దేవుని చేత పంపబడెను. ఈ మాట కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. దేవుని సన్నిధిలోంచి వచ్చి ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ మనం ఏం చదువుకుంటున్నాం, దేవుని సన్నిధిలోంచి వచ్చానని ముందు చెప్పింది కదా, 19 చెప్పాడు కదా గబ్రియేల్ దూత, నే పలానా దేవుని సన్నిధి నుంచి వచ్చాను అని చెప్పి, ఇక్కడ దేవుని చేత పంపబడెను అంటే యేసయ్య ఒప్పుకోవాలి కదా, ఆయన పంపిస్తే ఆయన బంగారు దూతలు మన దగ్గర కావాలి ఉంచుతారు పిల్లలు. అలాగే ఇక్కడ ఎవరి దగ్గరికి పంపబడ్డాడు ఇక్కడ దూత అంటే కన్యక, ఎవరు ఆ కన్యక అంటే మరియా. పిల్లలు చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి, మరలా చదువుతున్నాను, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను, ఆ కన్యక పేరు మరియా. ఇంతకీ గబ్రియేల్ అనే దూత ఎక్కడికి వచ్చాడు, గలలేలో నజరేతుకు వచ్చాడు. అక్కడిని అసలు అక్కడికి ఎందుకు వచ్చాడు, ఎవరిని కలవటానికి వచ్చాడు అని అంటే మరియాని కలవటానికి. అసలు ఈ మరియా ఎవరు అని అంటే యోసేపుకు ప్రదానం చేయబడింది. అసలు ఈ యోసేపు ఎవరు అని అంటే దావీదు వంశస్థుడు. పిల్లలు చూసారు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో, ఒక అన్ని గుర్తుంచుకోవాలి మీరు. ఆ రెండు వచనాలు చదివితే మీకు చాలా గుర్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఇలా ఉంది నజరేత్, ఇలా ఉన్న పట్టణం. దీనిలో అప్పటి కాలంలో మరియమ్మ చాలా ప్లేసెస్ తిరుగుతా ఉంది. ఇవన్నీ కూడా చాలా అంటే మనం కూడా మన ఊరిలో ఉంటే మనం తిరుగుతూ ఉంటాం కదా. ఓకే, ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఆవిడ వస్తూ పోతూ ఉండేవారు. ఆమెకు గుర్తుగా కూడా దీన్ని ఈ విధంగా ఇది ఇప్పుడు ఇలా చేయటం జరిగింది. అలానే ఇంకా మనం చూస్తే కనుక నజరేతు ఎక్కడుంది అని అంటే చూద్దాం. ఇదిగో ఈ మ్యాప్, మీరు బైబిల్స్ ఓపెన్ చేస్తే పిల్లలు లాస్ట్ పేజెస్ లో మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది కదా మనకి, మీరు చూడండి ఒకసారి. క్రొత్త నిబంధన కాలం నాటి పాలస్తీనా అనేది ఉంటుంది మీకు ఇక్కడ చూస్తే కనుక, అందరి బైబిల్స్ లో ఉంటుంది చూడండి. అక్కడ మీరు చూసినప్పుడు అసలు దేవుని సన్నిధి నుంచి పంపబడిన, దేవుని చేత పంపబడిన గబ్రియేలు ఎక్కడికి వచ్చాడు అని అంటే గలలియలోని నజరేత్ అని చదివాం కదా పిల్లలు, ఆ గలలియ ఎక్కడుంది, నజరేత్ ఎక్కడుంది, ఇక్కడ మనం మ్యాప్ లో చూస్తాం పిల్లలు. ఓకే, ఇదిగో గలలియ, ఈ గలలియలోని నజరేతుకు ఇక్కడే ఉంది చూడండి. ఇదిగో నజరేతు, ఇక్కడ మీరు రైట్ సైడ్ ఉన్న మ్యాప్ లో చూస్తే మీకు గలలియా అలాగే నజరేత్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇది
ఇస్రాయేల్ దేశం ఇదంతా కూడా. ఇస్రాయేల్ దేశంలో గలలీ అనేది పెద్ద పట్టణం, నజరేత్ కూడా చిన్నదేం కాదు పిల్లలు, అది కూడా పెద్ద పట్టణం. కాబట్టి మనకి కొన్ని అడ్రస్లు మనకి ఈజీగా తెలియటం కొరకు అక్కడ ఉన్న పెద్ద పెద్ద పట్టణాలు చెప్పుకుంటూ ఉంటాం కదా. చిన్న చిన్న ఊర్లు అయితే మనకి తెలీదు. అలాగే కొన్ని పట్టణాల్లో అక్కడ ఏదన్నా ఒక ఫ్యాక్టరీ పెద్దది ఏమన్నా ఉన్నా, లేకపోతే పెద్ద టెంపుల్ ఉన్నా ఈజీగా తెలుస్తుంది. ఆ కొన్ని కొన్ని చోట్ల ఏమీ లేనప్పుడు అది కొంచెం అడ్రస్ పక్క నుంచి ఏదన్నా ల్యాండ్ మార్క్ తీసుకొని చెప్పుకుంటాం కదా పిల్లలు. సో ఇదిగోండి, గలలీ ఇక్కడుంది, నజరేత్ ఇక్కడుంది. మనం లెసన్ చెప్పుకున్నప్పుడు గలలీ సముద్రం, ఈ యోర్దాన్ నది, ఇదంతా కూడా మనం మృత సముద్రంలో కలుస్తాయని ఇదంతా చెప్పుకున్నాం కదా పిల్లలు, గుర్తుంది అనుకుంటున్నాను నేను. ఇదిగో కపెర్నహూమ్, ఇవన్నీ కూడా మనం చదివాము, లెసన్స్ చెప్పుకున్నాం. సో మీరు ఇక్కడ ఈ మ్యాప్ బైబిల్లో చూసినట్లయితే కనుక చాలా క్లియర్గా ఉంది. మీరు ఈ మ్యాప్ స్టడీ చేయండి నైట్కి. అలాగే ఇంకా చూద్దాం, ఇదిగో నజరేత్ ఇస్రాయేల్ దేశంలో ఉంది పిల్లలు. ఓకే, కాబట్టి మనం దేవుని చేత పంపబడిన గబ్రియేలు ఎక్కడికి వచ్చాడు అని అంటే, మనం దీనిలో ఏం చదువుకున్నాం, దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రదానము చేయబడిన కన్యక మరియ దగ్గరికి పంపబడ్డాడు. అంతవరకే నేను ఈరోజు చెప్తున్నా. పంపబడిన తర్వాత ఏమైంది అనేది మీరు రేపు కంటిన్యూషన్ చూద్దరు కానీ, ఓకేనా పిల్లలు. కాబట్టి మనం నేర్చుకునే ఈ లెసన్లో మీరు నేమ్స్ ప్లేసెస్ మనం రెండు చెప్పుకున్నాం, గలలీయలోని నజరేతు అని. దూత గురించి ఏం చెప్పుకున్నాం, దేవుని సముఖమునందు నిలిచి ఉండేవాడు గబ్రియేలు, అలాగే దేవుని చేత పంపబడ్డాడు. పంపబడిన వాడు సువార్త చెప్పాడా చెడ్డ మాట చెప్పాడు అంటే సువార్త చెప్పాడు, అంటే శుభవార్త, గుడ్ న్యూస్, ఓకేనా పిల్లలు. కాబట్టి మనం క్రిస్మస్ అంటే ఏంటో ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకోబోతూ ఉన్నాం. మనం పాత నిబంధన కాలానికి వెళ్తే గనక దావీదు వంశంలో నుంచే యేసుక్రీస్తు పుడతాడు అనేది ఉంది. కాబట్టి ఇక్కడ దావీదు వంశంలో నుంచి వచ్చిన వాడు యోసేపు, ఓకేనా పిల్లలు. దావీదు వంశంలో నుంచి వచ్చిన వాడు యోసేపు. ఆ యోసేపుకి ప్రదానం చేయబడిన కన్య మరియకు ఇప్పుడు ఏంజెల్ కనిపించాడు. కనిపించాడు వరకే నేను చెప్పాను పిల్లలు, నెక్స్ట్ది రేపు సస్పెన్స్ మీకు ఏం చెప్పాడో చూద్దాం, ఓకేనా. ఓకే, మీరు మెమరీ వర్స్ కూడా ఈరోజు మనం మన కొరకు ఏసయ్య తన సన్నిధిలో ఉన్న దూతల్ని పంపిస్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దూత ఏం చెప్తుంది, ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేల్. ఈరోజు మనందరితో కూడా ఈ మాట గబ్రియేల్ చెప్తా ఉన్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. సువర్తమానము మనందరికీ కూడా ఏసే పుట్టడం, ఏసే మన కొరకు ఆయన ఎలా చనిపోయారు ఇవన్నీ మనకి తెలుసు కదా పిల్లలు. సో అదంతా కూడా మనకి శుభవార్త, గుడ్ న్యూస్ కదా పిల్లలు. కాబట్టి ఏసయ్య ఎలా పుట్టారు ఏంటి, మన క్రిస్మస్ సందర్భాలన్నీ కూడా ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఎవ్వరు అబ్సెంట్ అవ్వద్దు, అందరూ కూడా రెగ్యులర్గా రండి. వీలైతే నోట్స్ మెయింటైన్ చేయండి. నేను మీకు ఒక యాక్టివిటీ పెడతాను, అలాగే ఒక మెమరీ వర్స్ కూడా పెడతాను, ఓకేనా పిల్లలు. మరి ప్రార్థన చేసుకుందామా. మనందరి దగ్గర కూడా ఏసయ్య దూతల్ని పంపిస్తా ఉన్నారు కదా కదా. ఓకే, అందుకు మనం థ్యాంక్స్ చెప్తాం. ఓకే అందరు, 1 2 3 ప్రేమ గల తండ్రి ఎస్ఐ మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాయనా, మరి ఇప్పుడు నాకు మాకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయనా మరి మా కొరకు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఎంతో గొప్ప రీతిలో తండ్రి మా కొరకు నీ సన్నిధిలో ఉండే దూతలను ప్రభా పంపిస్తూ మాకెంతో భద్రతనిస్తూ ప్రభా శుభవర్తమానాలు మాకు అందచేస్తూ తండ్రి మంచి మార్గంలో మేము నడిచేటట్లుగా నువ్వు చేస్తూ ప్రభా ఎన్నో రీతుల్లో తండ్రి మీరు మమ్మల్ని దీవిస్తున్నారు, ఆశ్రవదిస్తున్నారు, సహాయం చేస్తున్నారు ప్రభా. నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. మానవులైన మమ్మల్ని తండ్రి ఇంతగా మీరు ప్రేమిస్తున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు. మిమ్మల్ని మేము కలిగి ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. మీ యొక్క ఆశీర్వాదం
ఆరాధనలో మేము ఉండగలుగుతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఏ దుష్టుడు కూడా మమ్మల్ని ప్రక్కకి లాగనీయకుండా సహాయం చేయండి. వింటున్న బిడ్డలు ప్రభా క్రమం తప్పకుండా తండ్రి నేను క్రిస్మస్ సందేశాలు వాళ్ళు వినగలగటానికి మీరే సహాయం చేసి ప్రభా అనుదినము వాళ్ళు అటెండ్ కాగలగటానికి, అలాగే ఎవరికి కూడా ఇంటర్నెట్ నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా కరెంటు పోనీయకుండా మీరే సహాయం చేయండి. స్కూల్ నుంచి అలసిపోయి వచ్చినప్పటికీ ప్రభా బిడ్డలందరూ ఇక్కడ చేరి ఉంటుండగా వారందరిని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ కార్యక్రమాన్ని నడిపిస్తున్న శాలేమానని బట్టి, జోషి అన్నని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటూ చేరిన బిడ్డలను మీ వాళ్ళ కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అర్పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మనం చిన్న క్విజ్ పెట్టుకున్నాము లాస్ట్ లో, ఓకేనా? అప్పుడు అడుగుతాం మీకు క్వశ్చన్స్ అని చిన్న చిన్న పర్లకు మంది నమ్మకండి. నీ నామం పరిశుద్ధ పరిశుభ్రం కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పర్లకు మంది నెరవేరినట్లు భూమి ఏంటని నెరవేరిన కాక, మాకు కావాల్సిన ఆహారం నేను మాకు దయచేయము, మనం క్షమించిన ప్రకారం మా రెండు క్షమించము, మమ్మల్ని సోదరులోకి లేక కిమ్మని స్థాపించడం రాజ్యం శక్తి Our Father, what in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us our daily bread. Forgive us our sins, even as we forgive those who sin against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and glory forever and ever. Amen. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తిల్ల చేయను కాక. నాకు కూడా మరి ఎంత కరెక్ట్.